Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గౌతమ్ రెడ్డి మరణంపై జగన్ రియాక్షన్ ఇదే. మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో సీఎం జగన్ ఆవేదన చెందారు. సరసేర మంత్రి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి మరణం పట్ల చంద్రబాబు లోకేష్ సంతాపం ప్రకటించారు. నెల్లూరు జిల్లా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అపోలోకి వచ్చారు. గౌతమ్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఒక మ్యారేజ్ నిశ్చితార్థంలో కలిశారని, చాలా యాక్టివ్ గా ఉన్న ఆయన తెల్లారేసరికి ఇలా మరణించారనే వార్త షాకింగ్ గా ఉందని చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సహా పలువురు మంత్రులు, పార్టీ నేతలు గౌతమ్ రెడ్డి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ సైతం అపోలోకి చేరుకున్నారు. మంత్రి తలసాని సైతం ఆసుపత్రికి వచ్చారు. పలువురు మంత్రులు హైదరాబాద్ కు బయలుదేరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అపోలోకి వచ్చారు. చిన్న వయసులో గౌతమ్ రెడ్డి మరణించడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి విషయం తెలిసిన వెంటనే అపోలోకి వచ్చి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని ఇంటికి తరలిస్తారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. గౌతమ్ రెడ్డి కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దుబాయ్లో ఏపీ ఎక్స్పోలో వారం రోజుల పాటు పాల్గొన్న మంత్రి గౌతమ్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. రాత్రి ఒక ఎంగేజ్మెంట్ లో తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ రోజు ఉదయం తన కార్యక్రమాలు ముగించుకుని 7:40 సోఫాలో కూర్చున్న గౌతమ్ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు అపోలోకి తరలించారు. అప్పటికే గౌతమ్ రెడ్డి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత దాదాపు 9 పాటు ఆయనకి వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించేందుకు ప్రయత్నం చేశారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. 9:16 ఆయన తుదిశ్వాస విడిచినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా రెండు రాష్ట్రాల ప్రముఖులు గౌతమ్ రెడ్డి మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నుంచి పలువురు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.